పశ్చిమ గోదావరి జిల్లా టి నర్సాపురం మండలంలో పోలవరం నియోజకవర్గం శాసనసభ్యులు తెల్లం బాలరాజు కె జగ్గవరం గ్రామ పంచాయతీ పరిధిలో అంబేద్కర్ నగర్లో ఏర్పాటు చేసిన దివంగత నేత వైఎస్ఆర్ విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్నారు. వైఎస్ఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులర్పించారు. అల్లంచర్ల కొత్తగూడెంలో నాడు నేడు కార్యక్రమంలో నిర్మించిన పాఠశాల భవనాన్ని బాలరాజు ప్రారంభించారు. దయచేసి మన ఏఈ గారు సెక్రటరీ వెల్ఫేర్ అసిస్టెంట్ ఏఈ గారి దగ్గరికి వీళ్ళు ఎవరైతే కావాలి ఒక్కొక్కరు ఎన్ని కూడా ఎవరు ఏంటి కరెంట్ బిల్లు అయితే ఏఈ గారికి ఇస్తాం. ఇది కరెంట్ బిల్లేనా? అందరు పేదలే. ఇదేంటి? ఇది కరెంటేనా? అలాగే ముందుగా మా గ్రామానికి ప్రధానమైన సమస్య మిడిల్ భూమి పంపిణీ సమస్య. ఇది గత కొద్ది కాలం నుంచి అప్పులేని వారికి కానీ అందరికీ కావాల్సి ఉంది. డాక్టర్ మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో పంపిణీ చేసిన భూములు కానీ ఇతర భూములు కానీ ఇంతవరకు ఆన్లైన్ అవ్వలేదు. దానికి సమగ్రమైన సర్వే కూడా చేయలేదు ఇంతవరకు. దాని కోసం మీరు అమ్మాపు మేడం కొంచెం ముందుకు రండి. ఆడుకోవాలంటే మనం ప్రతి ఒక్కరు కూడా రక్తదానం చేయాలి. మనం రక్తం దానం చేస్తే వాళ్ళ ప్రాణం మనం పోసినట్లెక్క. అందుకనే మరి వారి యొక్క మరి ఆదివారం ఈరోజు యువత మరి వచ్చి ఈరోజు రక్తదానాన్ని మరి అందించినందుకు ఆ రక్తదానంలో పాల్గొన్న ప్రతి యువకుడిని కూడా నేను మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను కూడా. నేను సేవా కార్యక్రమాలు మరి ఎన్నో చేయాలని మన సొసైటీ సెక్రటరీ గారు కిషోర్ గారు కూడా మంచి ఉత్సాహంతో మరి కార్యక్రమంలో మరి ఆయన పాల్గొంటున్నారు. అలాగే గ్రామాభివృద్ధి కూడా మరి ఆయన ఈరోజు ముందున్నారు. ఎందుకంటే సర్పంచ్ గారు కూడా ఎన్నో సమస్యలు ఈ గ్రామ పంచాయతీ సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చారు. ఒకటి లోల్టేజ్ ప్రాబ్లం ఉందని కరెంటు, అలాగే ఇంకా మిగిలిపోయిన వాళ్ళు అరువులు ఉన్నారు కట్టాలి ఇవ్వాలని, పంచాయతీలో డ్రైన్లు సిసి రోడ్లు కావాలని మరి ఇవన్నీ కూడా మరి రాబోయే రోజుల్లో తప్పనిసరిగా ఈ గ్రామ పంచాయతీ అభివృద్ధికి నా వంతు పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని సందర్భంగా నేను మనం చెప్తున్నాను. అలాగే ఒక ఎస్సీ హాస్టల్